सभा अध्यक्षुलु भारतीय जनता पार्टी राष्ट्र प्रधान कार्यदर्शि प्रेमेंद्र रेड्डी गारु पात आदिलाबाद कोत्त जिल्लाल अध्यक्षुलु पायल शंकर गारु रमादेवी गारु श्रीनिवास गारु माजी जिला परिषद चेयरमैन पेद्दलु सुहासन रेड्डी गारु सहचरुडु माजी शासन सभ्युलु माजी पार्लमेंट सभ्युलु रमेश सातोडु गारु महेश्वर रेड्डी गारु वेदिक मीद उन्नटुवंटि వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర జిల్లా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. ఇంకా వందల బస్సులు రోడ్ల మీద నిలిచి ఉన్నాయి. వేలాది మంది ప్రజలు 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. మీ చైతన్యం మీ జోష్ చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు గెలిచే జిల్లా ఆదిలాబాద్ జిల్లాగా కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరగాలని నేషనల్ హైవే దిగ్బంధం చేస్తే బోరా చెక్పోస్ట్ దగ్గర మాతో పాటుగా మీరు వేలాది మంది తల్లి వచ్చి ఒక్క బస్సు కూడా కదలలో ఒక లారీ కూడా పోనీయం. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగేంత వరకు నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి 24 గంటల దిగ్బంధం చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి సత్తా చాటిన జిల్లా నా ఆనాటి పాత ఆదిలాబాద్ జిల్లా. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ వచ్చింది మనం అనుకున్నాం, మన పిల్లలకి నౌకర్లు వస్తాయని, రైతుల బతుకులు బాగుపడతాయని, పేదరికం ఉండకుండా పోతుందని చెప్పి భావించినాం. మనం చూసినాం అనేక మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ యావత్ సమాజాన్ని తట్టి లేపడానికి ఉరికచ్చే టేళ్ల కింద పడి ముక్కలు ముక్కలవుతూ జై తెలంగాణ అనుకుంటూ నా చావు తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే నా తమ్ముడికో నా అన్నకో నా చెల్లెకో నా అక్కతో ఉద్యోగం వస్తుందని భావించిండు. పెట్రోల్ మంటల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ అన్నారు తప్ప అమ్మ అని మాత్రం అల్లలేదు. కానీ వందల మంది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాల మీద రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలితం మనకు రాలే. ఆ ఫలితం అనుభవిస్తున్నది కేసీఆర్ కుటుంబం తప్ప, కేసీఆర్ చుట్టాలు తప్ప తెలంగాణ ప్రజానికానికి మాత్రం కన్నీళ్లు మిగిలిన మాట వాస్తవం కాదా? ఆదిలాబాద్ ప్రజలను ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మొన్ననే ఈ మధ్య మహేశ్వర్ రెడ్డి గారు అన్నా, మా దగ్గర స్వర్ణవాగు, గడ్డన వాగు, అనేక వాగులు వంకలు పొంగి మేమనుకున్నాం ఎన్నడైనా వర్షాలు ఎక్కువ పడితే వాగుల పక్క వంటి పొలాలకు నీళ్ళొచ్చింది చూసినాం, పంటలు ఖరాబైంది చూసినాం. కానీ ఈసారి మాత్రం పంటలు మాత్రమే కాదు, ఆ వాగు అటువైపు ఇటువైపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు 20 ఫీట్లు 50 ఫీట్లు 100 ఫీట్ల గోతులు పడ్డాయన్నా. ఒక్కొక్క ఎకరం ఆ భూమిని మళ్లీ చదువు చేసుకొని వ్యవసాయం చేయాలంటే ఒక్కొక్క ఎకరానికి 5 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చే ఆస్కారం ఉందని చెప్పి నన్ను తీసుకుపోయినప్పుడు ఆ మహిళలు కార్చిన కన్నీళ్లు, ఆ యువకులు పడ్డ బాధ ఇప్పటికీ మరవలేకపోతున్నాం. ఇవాళ చెక్ డ్యాముల పేరిట కట్టిండు నిజమే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ రైతాంగం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ చెక్ డ్యాములు కట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వరదలు వస్తే ఎంత డ్యామేజ్ అయిపోయింది, ఎన్ని వేల ఎకరాలు పంటలు మునిగిపోవడమే కాదు ఎన్ని వేల ఎకరాల
భూముల కోతకురై ఎన్ని వందల కోట్ల రూపాయలు డ్యామేజ్ అయిందో అది మాటల్లో చెప్పరాంది. నేను అడుగుతా ఉన్నా ఆదిలాబాద్ రైతాంగానికి అడుగుతా ఉన్నా ఆ భూములు కోతకురైన రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక రూపాయినా నష్టపరిహారం ఇచ్చిందా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మాట మాట్లాడితే ఏం మాట్లాడతానైనా అప్కీ సర్కార్ కిసాన్ కి సర్కార్ అట. ఆయన హర్యానా పోయేస్తాడు పంజాబ్ పోయేస్తాడు ఆ రాష్ట్రాలకు పోయి మా రాష్ట్రం రండి మీరు మా రైతన్నమంతా కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన మూడు కాయలు మూడు పువ్వులు ఆరు కాయలని చెప్తాడు. ఆదిలాబాద్ రైతుల్లారా పత్తి పండించే రైతుల్లారా సోయాబీన్ పండించే రైతుల్లారా పంట నష్టపోయిన రైతాంగానికి ఎన్ని వేల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి నష్టపరిహారం ఇచ్చిండో చెప్పగలిగేటువంటి పద్ధతి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను అడుగుతానే ఈరోజు కలిగించాలి ఈ విషయంలో కేసీఆర్ నీకు దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మా డబ్బులు తీసుకుపోయి హర్యానా రైతాంగానికి పంజాబ్ రైతాంగానికి చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇక్కడ పంటలు నష్టపోయిన రైతాంగానికి కౌలు తీసుకొని అప్పుల పాలైపోయి చచ్చిపోతే ఆ కుటుంబానికి ఐదు పైసల బిల్లు కూడా సాయం చేయకుండా కౌలు రైతుల కళ్ళల్లో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అవునా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజే కార్లు వస్తుంటే ఖమ్మం జిల్లా రైతులు ఫోన్ చేసిండ్రు అన్నా టేకుల పనిలో గత 20 రోజులుగా కరెంట్ వస్తలేదు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి మోటార్లు కాలిపోతూ ఉన్నాయి కేసీఆర్ మాటల్లో 24 గంటల కరెంట్ అంటా ఉన్నాడు మరి మా దగ్గర 9 గంటల కరెంట్ కూడా దిక్కు లేదు అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తే ఖమ్మం రైతాంగం ధర్నా చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బెదిరించి కేసులు పెట్టి జైలుకు పంపుతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మిస్టర్ కేసీఆర్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి పండించే రైతాంగం మిర్చి ధర రావట్లే అని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ రైతాంగాన్ని సంఖ్యలు వేసి జైలుకు పంపించి ఇవాళ రైతుల్ని హింసించిన ప్రభుత్వంగా ఇప్పటికే నీ ప్రభుత్వం మూట కట్టుకున్నది. తెలంగాణ రైతాంగం ఆదిలాబాద్లో కష్టం వచ్చినా ఖమ్మంలో నష్టం జరిగినా యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒకటే కులం వాళ్ళది ఒకటే మతం వాళ్ళది వాళ్ళ ఒకటే ఆలోచన వాళ్ళది. కేసీఆర్ ను గద్దించకుండా రైతుల బతుకులు బాగుపడని చెప్పి అలా భావిస్తా ఉన్నారు. తెలంగాణ రైతుల్లారా నేను అడుగుతా ఉన్నా మొన్ననే అసెంబ్లీలో మాలాంటి వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు ఏమంటుంది కేసీఆర్ మీ కళ్ళు కనబడతలేవు మీకు చెవులు వినబడతలేవు మిమ్మల్ని తీసుకుపోయి కంటి పరీక్ష చేయించాలని చెప్పి కళ్ళద్దాలు పెట్టని చెప్పి అంటున్నా. నీకు దమ్ముంటేరా తెలంగాణలో ఏ జిల్లాలో కూడా 24 గంటల కరెంట్ కనుక వస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. లేకపోతే ముక్కు నేలకు రాస్తామా అని చెప్పి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా రైతాంగం మా బతుకులు ఎప్పుడు గొర్రెతోక బెత్తల్లాగా గిదే కష్టం గిదే కన్నీళ్ళు అని చెప్పి ఆటో నడుపుకునే మా అన్న కూరగాయలు అమ్ముకునే అవ్వ వ్యవసాయం చేసుకునే మా అన్న మా పిల్లలైనా చదువుకొని పెద్దవాళ్ళైతే నౌకరీ వస్తే చూసి మురివాలని చెప్పుకుంటున్నమాట వాస్తవం కాదా. ఇవాళ ఆదిలాబాద్ అడవులలో కూడా చిన్న చిన్న కుటుంబాలలో కూడా గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువుకుంటున్నమాట వాస్తవం కాదా. ఇవాళ ప్రైవేటు స్కూళ్లలో ప్రైవేటు కాలేజీలలో ఇంజనీరింగ్ కోర్సులలో ఒక్కొక్క కుటుంబం 5-10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకుంటే తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని భావించిండు. ఆ పిల్లలు ఇవాళ హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ అర్ధాకలితో బతుకుంటూ నౌకరీ కొట్టాలి నేను పెళ్లి చేసుకోవాలి నేను సెటిల్ అయి మా అమ్మ నాన్న రూపిస్తా అని చెప్పి ఆశపడుతున్నా. 30 లక్షల మంది నా నిరుద్యోగ యువత ఎగ్జామ్స్ కోసం పోతే 9 ఏళ్ళైనా నౌకరీ రాలేదు చివరికి ఎన్నికల సమస్యలు కాబట్టి ఇవాళ వీళ్ళు ఎగ్జామ్స్ లో మునిగి తేలాలి. వీళ్ళు కనుక
బయట ఉంటే మాకు వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పి ప్రజల్ని ఐక్యం చేస్తారని చెప్పి భావించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే 17 పేపర్లుంటే 17 పేపర్లుంటే 17 పేపర్లు లీక్ చేసి అరే బిడ్డ తెలంగాణలో చదువుకున్నోనికి నౌకరు రాదు బిడ్డ బ్రోకర్కి చేసిన వాడికి పేపర్ కొనుక్కున్నోనికి పైరవి చేస్తున్నానికే నౌకరస్ అని చెప్పినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మిగిలింది దీనికి కారకుడు ఎవడు ఇవాళ కోర్టు కూడా హైకోర్టు కూడా తప్పు పట్టింది టీఎస్పీఎస్సీ నౌకర్ల కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్స్ నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయింది ఇవాళ బర్తరఫ్ చేయాల్సింది బర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీ కాదు కేవలం ఎగ్జామ్స్ రద్దు చేయడం కాదు దానికి బాధ్యులైన కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా 30 లక్షల మంది తెలంగాణ యువకులారా మన ఆవేశం మన ఆక్రోశం మనకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గతించకుండా అది సాధ్యమైతా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నా మీ ఆవేశానికి మీ దుఃఖానికి కారణమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పొందబెట్టేంత వరకు మనం నిద్రపోవద్దని చెప్పి సందర్భం చేస్తూ ఉన్నా నా తెలంగాణ ఆడబిడ్డలు నా తెలంగాణ ఆడబిడ్డలు కేసీఆర్ వస్తే ప్రతి కుటుంబం ప్రతి మహిళ లక్షాధికారైతుందని చెప్పిండు కానీ 4 ఏళ్ళైతుంది రెండవసారి కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత నా మహిళలకు రావాల్సినటువంటి వడ్డీ లేని రుణాల పైసలు వస్తున్నాయా 4,250 కోట్లు బాకీ ఉంటే మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత 750 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు మిగతా డబ్బు ఒక పైస కూడా ఇవ్వలేదు తెలంగాణ నా ఆడబిడ్డలారా కేంద్ర ప్రభుత్వం మాత్రం వడ్డీ లేని రుణాల కింద వాళ్ళ వాటా టెన్షన్ గా 3 నెలలకోసారి మనకి ఇస్తా ఉంది కానీ 4 ఏళ్ళైనా కూడా మహిళలకు వడ్డీ లేని రుణాల డబ్బులు పే చేయకపోతే బ్యాంకులలో డిఫాల్టర్ గా మిగిలిపోతున్నారు అనేక మహిళా సంఘాల గ్రూపులు ఇవాళ బ్యాంకులలో రుణం తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకుండా పోతా ఉంది దానికి కారణం ఇవాళ కేసీఆర్ మాత్రమే ఒకనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలు 99% రుణాలు పేమెంట్ చేసే దాంట్లో ఉండేది మహిళా సంఘాలకు క్రెడిబిలిటీ ఉండేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవాళ మహిళా గ్రూపులకు కూడా అప్పు కట్టలేని మహిళా గ్రూపులకు అప్పు పుట్టలేని పరిస్థితి కారణమైండు రేపు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ప్రతి 3 నెలలకోసారి మహిళా గ్రూపులకు చెల్లించే వడ్డీ లేని రుణాల పైసలు చెల్లించే జిమ్మదారు మాదే ఆడబిడ్డలా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ మహిళలకు జనజీవన జ్యోతి జీవనజ్యోతి ఇన్సూరెన్స్ కావచ్చు ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చే 2వ రకమైన ఇన్సూరెన్స్ కావచ్చు ఈ 2 ఇన్సూరెన్స్లకు కూడా తెలంగాణ మహిళలే డబ్బులు కడతా ఉన్నారు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే ఆ 2 ఇన్సూరెన్స్ పైసలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది మీకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం మా వివోఏలు మన సమ్మె చేసిండు మా ప్రభుత్వం కదా కేసీఆర్ కదా మేము ఇన్ని రకాల సర్వీస్ చేస్తా ఉన్నామని చెప్పి సమ్మె చేస్తే గతంలో ఉన్న 3,900 రూపాయలకు 1,100 రూపాయలు మాత్రమే పెంచి ఇవాళ వివోఏలకు ఇచ్చే జీతభత్యం కేవలం 5,000 రూపాయలు మాత్రమే కేవలం 5,000 రూపాయలు మాత్రమే సంఘాలలో డబ్బులు జమ అయితే తీసుకోమని చెప్తున్నారు కానీ ఏ సంఘం కూడా రిచ్గా లేదు అలాంటి వివోఏలకు కూడా రేపు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చేసిన హామీకి ఇవాళ 4.5 ఏళ్ళైతాన్ని రైతు రుణమాఫీ చేసిన హామీతో ఇవాళ ఏమనడే కేసీఆర్ ధనిక రాష్ట్రం సంపద కొలవలేని రాష్ట్రం రైతుల కోసమే పుట్టినా రైతుల కోసమే జీవిస్తానని చెప్పి చెప్పిన కేసీఆర్ ఏం చేసిండో 4.5 ఏళ్ళైనా మన బ్యాంకులలో వడ్డీ లే రుణాలు కట్టలేదు వడ్డీ కట్టలేదు తెలంగాణలో బ్యాంకులకు ఎగవేసిన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారనే పరిస్థితి తీసుకొచ్చిండు అప్పు పుట్టకుండా చేసిన రైతులకి కొడుకు చదువు కోసమో మనం ఇల్లు కట్టుకుంటేనో బిడ్డ పెళ్లి కోసమో బ్యాంకుకు పోతే అయ్యా
నీ రుణం చెల్లించలేదు నీకు అప్పు పుట్టదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇవాళ మొన్న ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తా ఉన్నాయి, రేపు ముఖం చెల్లదు, గ్రామాలకు పోలేం, రైతులు నిలుస్తారని చెప్పి భావించి ఏం చేసింది కేసీఆర్? రింగ్ రోడ్డు నమ్ముకున్నాడు, 7600 కోట్ల రూపాయలకు హైదరాబాద్ రింగ్ రోడ్డు నమ్ముకున్నాడు, మద్యం టెండర్లు పెట్టిండు, 3 నెలలు అడ్వాన్స్ పెట్టిండు, పెట్టి ఆయన ఇవాళ 3 నెలల అడ్వాన్స్ టెండర్లు పెట్టిండు, మద్యం టెండర్లు. ఒక్కొక్క షాపుకు 20 దరఖాస్తులు పిలిచిండు, ఒక్కొక్క దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు వసూలు చేసిండు. ఇవాళ లిక్కరి షాపుల మీద అడ్వాన్స్ వచ్చిన పైసలు, హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటూ వచ్చిన పైసలు మొత్తం కలిస్తే ఇవాళ 20,000 కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బుతో రుణం కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది తెలంగాణలో, రైతులకు రైతు బంధు కూడా సకాలం ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయింది, తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయింది. ఇవాళ ఈ అప్పుల కుప్ప నుంచి బయటపడాలంటే, తెలంగాణ బాగుపడాలంటే మనకు ఒకటే ఒక మార్గం, కేసీఆర్ ని బొందబెట్టాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. చివరిగా మీకు ఒక విన్నపం చేస్తా ఉన్నా, నేను తెలంగాణ కోసం కొట్లాడిన దళితుల తొలి ముఖ్యమంత్రి అని చెప్పిన కదా కేసీఆర్, ఇంకా ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ ఓట్లేయాలి, ఎన్ని సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, నీవు నీ కుటుంబం బాగుపడే కోసమేనా అని చెప్పి అడగవలసిన అక్కర లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఇంకా 10 ఏళ్ళు అధికారం ఉన్నా కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ పోతే ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప ఏ కులమైనా కానీ ఏ వర్గమైన కానీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ 1% కూడా లేనటువంటి కేసీఆర్ కుటుంబం, వాళ్ళ బంధుమిత్రులు ఇవాళ 5 మంది మంత్రులు నిలబెడతా ఉంటే 52% ఉన్నటువంటి బీసీల కోసం 3 మంత్రి పదవులు కూడా ఇవ్వకుండా ఎస్సీలను ఎస్సీలని బీసీ వర్గాలని అవమానపరచడమే కాకుండా అధికారాన్ని కూడా దూరం పెట్టి ఇవాళ అవమానపరుస్తున్నటువంటి కేసీఆర్ కి బుద్ధి చెప్పాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుని గెలిపించండి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ యువకుల్లారా, తెలంగాణ రైతుల్లారా, తెలంగాణ ఆడబిడ్డల్లారా, తెలంగాణ మేధావులారా, తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, పువ్వు గుర్తుని గెలిపించండి. రేపటి బంగారు తెలంగాణకు బాటలు వేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది మాత్రమే. డబుల్ బెడ్రూములు రావాలన్నా, పెన్షన్లు మళ్ళీ కొనసాగాలన్నా, ఇన్సూరెన్స్ స్కీములు రావాలన్నా, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావాలన్నా ఆ సత్తా, ఆ శక్తి, ఆ నేర్పు, ఆ ఓర్పు బీజేపీ మాత్రమే ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని గొప్ప మెజార్టీతో గెలిపించామని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి.